వెల్కమ్ టు వ్యోమా డైలీ. దేశ జీడిపి వృద్ధి రేటు చాలా తగ్గిందని మనం చూస్తున్నాము న్యూస్లో. అండ్ ఇది చాలా లీస్ట్ అనమాట, గత 6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి పడిపోయిందని చూస్తున్నాం. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. 6 ఏళ్ల కనిష్ట స్థాయికి వృద్ధి రేటు అంటున్నాం. అంటే మనం ఒక 3 మంత్స్ ముందు చూసినట్టయితే మన వీడియోస్లో చెప్పాము, జస్ట్ ఏంటంటే వృద్ధి రేట్ అనేది 5% అభివృద్ధి అని చూసాము. అంటే 5% అభివృద్ధి తగ్గిపో 5% ఉంది అని చెప్పాము. అంటే చాలా తక్కువ అయిపోయిందని అప్పుడే వరి అయిపోయినాం, కానీ ఇప్పుడు ఇంకా తగ్గిపోయి 4.5 అయింది. సో మనకు ఇప్పుడు ఈ వీడియోలో మన క్లారిటీ కోసం ఏంటంటే, ఫస్ట్ బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు తగ్గింది అంటున్నాము గ్రోత్ రేట్. ఎట్లా తగ్గింది, దేంతో కంపేర్ చేసి తగ్గింది అనేది మనకు బేసిక్గా కావాలి. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో తగ్గిందా, లేకపోతే గత 3 నెలలు తగ్గిందా? సో Q1, Q2, Q3 అని 3, 4 ఉంటున్నాయి. Q1 అంటే ఏప్రిల్ నుంచి చూస్తే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు కలిపితే Q1 అంటున్నాం. తర్వాత ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇది Q2. సో మనం మెయిన్ కావాల్సింది ఏంటంటే Q2 ఇప్పుడు చూస్తున్నాం మనము. తర్వాత ఫస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యేది ఫైనాన్షియల్ ఇయర్గా. ఇక్కడ చూస్తే మనకు ఏప్రిల్, మే, జూన్ అనేది ఒక క్వార్టర్గా చూస్తారు, అంటే Q1 అంటున్నాం. తర్వాత ఏప్రిల్, మే, జూన్, తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేది Q2. సో మనం ఇప్పుడు చూస్తున్న వీడియో అంతా ఈ సెకండ్ Q2 అనేది, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలల్లో ఎట్లా ఉంది గ్రోత్ రేట్ అనేది. ఈ Q2 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2019 నుండి కంపేర్ చేస్తారు కొన్నిసార్లు. ఎక్కడికి, అదే 2018 సంవత్సరంలో Q2 ఎట్లా ఉంది, ఇప్పుడు Q2 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎట్లా ఉందో, అదే గత సంవత్సరం 2018 సంవత్సరంలో ఆ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనే Q2లో ఎలా ఉంది అనేది కంపేర్ చేసి చూస్తారు. లేదా ఇప్పుడున్న Q2ను, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనే Q2ను Q1తో కంపేర్ చేస్తారు. Q1 ఇదే సంవత్సరంలో Q1తో కంపేర్ చేసి చెప్తే మనకు అర్థమవుతుంది అనమాట, తగ్గిందా పెరిగిందా, గత Q1తో పోలిస్తే తగ్గిందా పెరిగిందా, లేదా లాస్ట్ ఇయర్ Q2తో కంపేర్ చేస్తే తగ్గిందా పెరిగిందా అనేది. సో మనకి ఇప్పుడు Q1 అంటే ఈ సంవత్సరానికి, ఏ సంవత్సరానికైనా చూసినట్టయితే అది ఏప్రిల్, మే, జూన్ అంటున్నాము. మనం చూసుకుంటున్నది ఇప్పుడు Q2 చూస్తున్నాం. ఈ Q2లో బాగా గ్రోత్ రేట్ తగ్గింది. ఇదే సంవత్సరం 2019 సంవత్సరంలో Q1 ఎంత ఉంది అంటున్నామంటే 5% ఉంది. 5% అంటే ఏప్రిల్ మే జూన్లో గ్రోత్ రేట్ అనేది 5% ఉంది. అప్పటికే తక్కువ అనుకుంటే ఇప్పుడు Q2లో, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో Q2లో ఇంకా గ్రోత్ రేట్ తగ్గిపోయి 4.5% తగ్గింది. సో ఈ 4.5% అనేది ఎప్పుడు ఉంది, ఇంత తక్కువ అంటున్నాము, అంతకుముందు ఇంకెప్పుడైనా ఉందా, ఏ సంవత్సరంలో ఉంది అనేది మనం చదువుకోవాలి. సో ఇప్పుడు Q2లో గ్రోత్ రేటు 4.5 ఉంది, ఇది ఇంపార్టెంట్, మనకు తగ్గిపోయింది అంటున్నాం కాబట్టి. ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాలు, ఈ మధ్యలో ఉండే ఒక గ్యాప్ అనేది ద్రవ్య లోటు అంటున్నాం. ఈ ద్రవ్య లోటుకి గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటుంది, ఇంత పర్సెంటేజ్ ఉండాలి జీడిపిలో, ఈ ద్రవ్య లోటు అనేది ఇంతే ఉండాలి, ఇంత పర్సెంట్ దాటకూడదు, ఇట్లాంటి టార్గెట్స్ పెట్టుకుంటుంది. కానీ ఈ టార్గెట్స్ అనేవి కూడా ఈ ఆగస్ట్ ఎండింగ్ అంతా బడ్జెట్లో పెట్టుకుని టార్గెట్స్ పెట్టుకుంటారు. బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడే ఇంతే ఉండాలి ద్రవ్య లోటు అనేది, ఆ క్రాస్ అయిపోయింది, ఆ లిమిట్స్ దాటిపోయి ఉన్నాము, ఖర్చు ఎక్కువ అవుతుంది, ద్రవ్య లోటు ఇంకా ఎక్కువ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తే గత 6 సంవత్సరాల్లో కూడా ఇంత తగ్గిపోవడం అనేది, 4.5 అనేది ఎప్పుడు రాలేదు గ్రోత్ రేట్ అనేది, ఇంత తక్కువ గ్రోత్ రేట్, 5% అంటున్నాం మనం లాస్ట్ Q1లో. ఈ Q2లో 4.5 అనేది ఎంత, ఎన్ని సంవత్సరాల గరిష్టానికి తగ్గిపోయింది అని అడగవచ్చు ఎగ్జామ్స్లో. 6 ఇయర్స్లో ఇది లీస్ట్ అనమాట. అండ్ 2000 ఎప్పుడు, ఆ 6 ఇయర్స్ ఎప్పుడు అంటున్నాము, 2012-13 సంవత్సరంలో జనవరి నుంచి మార్చ్ వరకు, అంటే అది ఒక Q4 అంటారు. ఇక ఆ Q4లో అప్పుడు ఉండింది ఎంత, 4.3 ఉండింది, బట్ ఇప్పుడు 4.5 ఉంది. సో మనం ఈ ఇయర్ చూస్తే Q1 ఏమంటున్నాము, Q1లోనేమో 5% ఉంది, Q1 ఇది, Q2లోనేమో 4.5% ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏప్రిల్ అండ్ సెప్టెంబర్ అంటే Q1, Q2 రెండు కలిపి చూసినట్టయితే ఎంతుందంటే 4.8 ఉందన్నమాట. Q1 సపరేట్ ఏమో 5%, Q2లోనేమో 4.5 అంటున్నాం. రెండు కలిపి చూస్తే అంటే సంవత్సరం ఒక హాఫ్ 6 మంత్స్ వరకు చూసినట్టయితే అది 4.8 ఉంది అంటున్నారు. అదే మనం లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తాం కాబట్టి 2018-19 చూస్తే ఇదే సంవత్సరంలో చూసినట్టయితే ఈ 6 మంత్స్ Q1, Q2 కలిపితే అప్పుడు 7.5 ఉంది, బట్ ఇప్పుడేమో ఆ 6 మంత్స్ కలిపితే Q1, Q2 రెండు కలిపితే జస్ట్ 4.8% ఉందన్నమాట. అండ్ మనము చూసాం చాలా వీడియోస్లో, వ్యోమాలో మనము కొన్ని సంస్థలు గ్రోత్ రేట్ని అంచనా వేస్తున్నాయి, 6% ఉంటుంది, 5% ఉంటుంది, 5% ఎక్కువ ఉంటుంది, ఇట్లా అంచనా వేస్తూ వచ్చినాయి. RBI ఎంత అంచనా వేసిందంటే ఈ సంవత్సరానికి 6.1 అంటున్నాము,
బట్ ఇంత వస్తుందా లేదా అనేది డౌట్ అనిపిస్తుంది. మన 5% ఉంది Q1లో, నెక్స్ట్ 4.5 పడిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన 6.1 అనేది వస్తుందా లేదా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది అని అంటున్నారు అనమాట. అండ్ Q2లో కనీసం 4.7 మాత్రమే ఉంటుందని కూడా కొన్ని సంస్థలు, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ అయినా ఫిచ్ దేశీయ విభాగమైన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే ఈ సంస్థ చెప్పింది. కానీ మనం 4.7 కూడా లేకుండా 4.5 పడిపోయినామని అంటున్నారు. 2018-19 సంవత్సరం నుంచి చూసినట్టయితే గ్రోత్ రేట్ 8% ఉండి ఫస్ట్ Q1లో అది 8% ఉండి అప్పటి నుండి బాగా తగ్గిపోతుంది అంటున్నాం. గత 6 quarters తగ్గిపోతూ ఉంది. అండ్ 2012 తర్వాత చాలా తగ్గిపోవడం అనేది ఇప్పుడే జరుగుతుంది, 4.5 అట్లా అనడం అని చెప్తున్నారు. అండ్ ప్రపంచంలో మనం ఇండియా గ్రోత్ రేట్ తగ్గిపోతున్నా కూడా మనం ఏం చెప్తున్నామంటే తగ్గిపోతుంది గ్రోత్ రేట్, అది మనం ఒకటే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు అట్లనే ఉన్నాయి, బట్ మనం బెటర్గా ఉన్నాము, చాలా బెటర్గానే ఉన్నాము మనము అని చెప్తున్నాం. 5% అట్లీస్ట్ 5% వరకు మనం ఉన్నాం కదా అని చెప్పి ఇండియా చెప్తూ వచ్చినా కూడా ఎప్పుడైతే ఇప్పుడు వేరే దేశాలు కంపేర్ చేసినట్టయితే జూలై సెప్టెంబర్ అదే Q2 మన Q2 ప్రకారమే వాళ్ళ దేశంలో కూడా జూలై టు సెప్టెంబర్ ఎంతవరకు ఉందని చూస్తే వియత్నాం అనే కంట్రీ 7.3%తో మంచి ప్లేస్లోనే ఉందన్నమాట, ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మనం చెప్పుకుంటున్నా 5% అంటే ఒక స్టేబుల్గా ముందుకెళ్తున్నాము 5% అయినా అనుకున్నా కూడా వేరే దేశాలు కూడా బాగానే ఉన్నాయి కదా అనేది ఒక విమర్శ అనమాట. అండ్ చైనా కూడా 6% అనేది గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ, అంటే మనకు 5% తక్కువ వాళ్ళకి 6% తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ గ్రోత్ రేట్తో ఉన్నారు కాబట్టి. 2 సంవత్సరాలు గత 27 సంవత్సరాల్లో ఇంత కనిష్టం అనేది చైనాకు ఇప్పుడు రావడం జరిగింది. అంటే 6% అనేది చాలా తక్కువ వాళ్ళ గ్రోత్ రేట్, వాళ్ళకి ఇంకా మనకంటే వాళ్ళు ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నారు కాబట్టి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గడం అంటే 6% అనేది చాలా తక్కువ అయిపోయింది చైనాకు కూడా. ఈ జీడిపి తగ్గిపోవడానికి ముఖ్యంగా ఏ రంగాల్లో బాగా గ్రోత్ రేట్ తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా 4.5 వచ్చిన మనము 19-20 Q2లో అని చూసినట్టయితే తయారీ రంగం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మనకు జీడిపిలో. వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల అంటే 16% ఆఫ్ వెయిటేజ్ దీనికి తయారీ రంగంకి ఉండడం వల్ల ఈ ఎప్పుడైతే తయారీ రంగం పడిపోయిందో Q2లో మనం ఎంత అంటున్నామంటే -1% గ్రోత్ రేట్ అనేది నమోదైంది. Q2లో అంటే 19-20లో Q2లో -1% అనేది చాలా తక్కువ కాబట్టి దానివల్ల ఎక్కువ 16% వెయిటేజ్ ఉన్నా కూడా ఇది బాగా తగ్గిపోయింది కాబట్టి మొత్తం గ్రోత్ రేట్ పైన కూడా అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అదే మనం Q1 కంపేర్ చేసి చూసుకుందాం. ఇప్పుడు Q2లో -1 అంటున్నాము జూలై టు సెప్టెంబర్, అదే Q1లో ఎంత ఉంది అంటే ఏప్రిల్ మే జూన్ వరకు ఆ 3 మంత్స్ ఎంత ఉంది అంటే 0.6 ఉంది. కనీసం 0.6 అనేది ఓకే. ఇప్పుడు ఎక్కువగా -1 వెళ్ళిపోయింది అనమాట Q2లో చూసినట్టయితే. అదే మనం లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి చూస్తే 2018-19 కంపేర్ చేస్తే Q2లోనే అప్పుడు 6.9 ఉంది, బెటర్గా చాలా మంచిగా 6.9 ఉన్నది. ఇప్పుడు ఏకంగా -1 అయిపోయింది 1 ఇయర్తో చూస్తే. ఇంకా వ్యవసాయ రంగంలో చూసినట్టయితే ఇది 4.9 ఉన్న గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్, ఇదే Q2లో లాస్ట్ ఇయర్ 2018-19లో Q2లో 4.9 ఉన్నది, ఇప్పుడు 2.1 తగ్గిందనమాట. కానీ Q2 కంటే Q1లో మాత్రము 2% ఉండింది, ఇప్పుడు 2.1 వచ్చింది. Q1లోనేమో 2% ఉంది, Q2లోనేమో 2.1 ఉంది, అదే లాస్ట్ ఇయర్ అయితే ఏకంగా 4.9 ఉంది అనమాట. అండ్ నిర్మాణ రంగం కూడా ఇన్ని రంగాల్లో మనకు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డేటా వస్తుంది మనకు, అండ్ ఎవ్రీ 6 మంత్స్లో కూడా మనం కంపేర్ చేస్తారు. ఈ 3 మంత్స్లో ప్రతిదీ మనం ఏ సెక్టార్ బాగా డౌన్ ఉంది అనేది కూడా మనం ఎగ్జామ్స్లో అడగవచ్చు. నిర్మాణ రంగం కూడా 8.5 నుండి 3.3 పడిపోయింది. మైనింగ్ క్వారీయింగ్ కూడా 2018-19 అంటే లాస్ట్ ఇయర్ Q2లో ఎంత ఉంది, -2.2% ఉండింది, అది కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు 19-20 Q2లో అది 0.1 వచ్చింది, -2.2 నుండి 0.1 అంటే బెటర్ అయిన సెక్టార్స్ ఏవని అడగవచ్చు. కొంచెం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏవి మంచిగా ఉన్నాయంటే మైనింగ్ అండ్ క్వారింగ్ అనేవి కొంచెం బెటర్ అనమాట 0.1. ఇది గ్రోత్ రేట్ అని చెప్పలేం బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బెటర్ అన్నట్టు. విద్యుత్, గ్యాస్, ఇతర నీటిపారుదల, యూటిలిటీ సర్వీసెస్ కూడా గ్రోత్ రేట్ 8.7 నుండి 3.6 పడిపోయింది. Q1లో చూసినట్టయితే ఇది 8.6 ఉంది, 8.6 ఉన్నది జస్ట్ 3 మంత్స్లో అది 3.6 పడిపోయింది అనమాట. వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా 6.9 నుండి 4.8 అంటే చూడండి జస్ట్ ఇది 4.8 అనేది మిగతా సర్వీసెస్ కంటే బెటర్, అగ్రికల్చర్ కానీ ఈ మిగతా మైనస్లో కంటే ఇది 4.8 అనేది ఇండియాలో అంటే పరిశ్రమల కంటే వ్యవసాయం కంటే సేవా రంగమే బాగుందని చెప్పడం కోసము ఈ డేటా తెలుస్తుంది మనకు. ఇది 4.8 అనేది మిగతా సెక్టార్స్తో పోలిస్తే బెటరే, కానీ సర్వీస్ సెక్టర్ మనకి ఇండియాలో ఎక్కువ అంటున్నాము బట్ ఇది కూడా మనకు ఓన్లీ సర్వీస్ సెక్టర్ చూస్తే తక్కువ అనిపిస్తుంది. ఇంకా ఫైనాన్షియల్, రియాలిటీ, బీమా, ప్రొఫెషనల్ సర్వీసెస్లో
గ్రోత్ రేట్ పడిపోయింది, బట్ బెటర్గానే ఉంది. 5.8% అనేది 7% నుంచి 5.8% తగ్గిపోయింది. ఇది బెటర్ అంటే బెటర్ ఎందుకంటున్నాం అంటే -1లోనో -2లోనో 1%తోనో అట్లా లేకుండా అట్లీస్ట్ 5.8% మనం ఈ సర్వీస్ సెక్టర్లో ఉండే గ్రోత్ రేట్ వల్లనే కొంచెమైనా స్టేబుల్గా 4.5 అయినా ఉంది. ఇక్కడ చూస్తే మనం అంటున్నాం 4.5 అనేది బేసిక్ గుర్తుంచుకోవాలి. Q2లో Q1లో అంటే 2019-20లో ఏప్రిల్ మే జూన్లో 5% ఉంది. అంతకుముందు లాస్ట్ ఇయర్లో చూస్తే ఇది లాస్ట్ ఇయర్ Q4 అది 5.8 ఉంది. సో అట్లీస్ట్ మనము 5 and 4.5 అనేది మనకు అవసరం. అండ్ ఇక్కడ ప్రతి సెక్టార్ ఇదే Q2లో చూస్తే 19-20లో ఎట్లా ఉంది అండ్ 18-19లో ఎట్లా ఉంది అనేది ఇక్కడ అనమాట. 4.9 నుండి 2.1 అందాక చూసాం మనము. ఇదంతా ఈజీగా గుర్తుంటుందని ఇట్లా టేబుల్ లాగా చూసాం. మైనింగ్ క్వారింగ్లో 0.1 అంటున్నాం, అంటే -2.2 నుండి 0.1కి. ఇదంతా మనం ఇందాక చూసిన మొత్తాన్ని ఒక టేబుల్ లాగా చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అందాక చూసాం మనం, -1% అన్నాము, చాలా తగ్గిపోయింది అన్నాము. 16% షేర్ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగమే ఏకంగా -1లో పడిపోయింది అన్నాం. యూటిలిటీస్ 3.6 అండ్ కన్స్ట్రక్షన్ 3.3. సో దీంట్లో మంచిగా ఏది ఉంది అనుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ అనేది బెటర్గా ఉంది. ఇందాక చెప్పినట్టు 5.8 ఉన్నది. ఫైనాన్స్, రియాలిటీ ఇవన్నీ కూడా బెటర్గా ఉన్న సర్వీస్ సెక్టార్లో ఒకటి. ఇదంతా మీరు కంపేర్ చేసి చదువుకోవచ్చు. ఒక గ్రాఫ్ కూడా ఇది 5 and 4.5. ఇది 2016-17లో 9.4గా ఉంది Q1లో. థ్యాంక్ యూ.